ఏదో ఆపద వచ్చిందంటూ సమీక్షల పేరుతో గత టీడీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెట్టేది. కానీ నేడు అధికారంలో ఉన్న సీఎం వైఎస్ జగన్ సర్కార్ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సహాయం నేడు జగనన్న ప్రభుత్వం చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అంచనాలు లెక్కలతో తాత్సారం చేసి బాధితులకు సహాయం అందించడానికి సంవత్సరాల వ్యవధి పట్టేది. సాయం కోసం ప్రభుత్వ కార్యాలయాలు అధికారుల చుట్టూ కాళ్లర్గేలా తిరిగినా ఫలితం ఉండేది కాదు. జగనన్న సర్కార్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నష్టాన్ని క్షణాల్లో అంచనా వేసి ప్రభుత్వం బాధితులకు సహాయం అందించింది. వరికోతల సమయంలో విరుచుకుపడ్డ మిచాంగ్ తుపాను దెబ్బతో విలవిల్లాడిన రైతులను జగనన్న సర్కార్ వెన్నుదన్నుగా నిలిచింది. ముందుగా అప్రమత్తమైన సర్కార్ ప్రభావిత జిల్లాలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయ చర్యలు ముమ్మరం చేసింది. తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసింది. నిబంధనలు సడలించి ఆఫ్లైన్ లో ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం జగన్ తక్షణ ఆదేశాలు జారీ చేయడంతో రైతన్నలు తుపాను గండం నుంచి గట్టెక్కారు. ఆపదొస్తే అరక్షణం ఆలస్యం చేయకుండా నేనున్నానని భరోసా ఇచ్చి మాటపై నిలబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కులమతాలకు పార్టీలకు అతీతంగా నష్టాన్ని అంచనా వేసి బాధితులకు సహాయం అందించే మనసున్న నాయకుడు జగనన్న. తుపాను హెచ్చరికల ఆధారంగా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూ అధికారులతో చర్చిస్తూ సహాయం అందించడంలో సీఎం సక్సెస్ అయ్యారు. మిచాంగ్ తుపాను బారిన ఏ ఒక్కరూ నష్టపోకుండా గంటల వ్యవధిలో పరిహారం అందించి సీఎం జగన్ బాధితులకు అండగా నిలిచారు. ఇల్లు కోల్పోయిన వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, బాధిత కుటుంబానికి 1,000 రూపాయల నుండి 2,500 రూపాయల సహాయం అందించేలా చర్యలు తీసుకుంది. బాధితులు క్యాంపులకు రాకుండానే 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామ్ ఆయిల్, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కిలో చొప్పున అందించే ఏర్పాట్లు జగనన్న సర్కార్ చేసింది. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.